జరుగునలలో ఒక నది అధికంగా వచ్చినప్పుడు మాత్రమే తెలుగు నెలలు అధికంగా లేకుండా 12 నెలలు వచ్చినప్పుడు ఈ ధనుర్ మాసం పుష్యమాసంలో ప్రారంభమై పుష్యమాసంలోనే పరిసమాప్తం అవుతుంది. అప్పుడు ముహూర్తాలు ఉండవు. దాన్నే తెలుగు నెలలలో భాద్రపదము, పుష్యమాసము, శూన్యమాసం. ఈ శూన్యము అంటే సున్నా. దానిలో ఏ విధమైనటువంటి ముహూర్తాలు ఉండవు. ఆషాఢ మిగతా 9 నెలల్లో ఏదో ఒక ముహూర్తాలు ఉంటాయి. అలాంటి పరమ పవిత్రమైనటువంటి సూర్యరాశిని అనుసరించి ఈ ధనుర్మాస కార్యక్రమం కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల నుంచి ప్రతి క్షేత్రంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విష్ణు సాంప్రదాయ బద్ధంగా నడిచేటువంటి ఆలయాల్లో ఈ ధనుర్మాస కార్యక్రమం జరగబడుతుంది. ఈరోజుతో ధనుర్మాసం పరిసమాప్తం. ఈరోజు అర్ధరాత్రి 10:25 సూర్యుడు, దీనికి ముందర ఇంకొక సంక్రాంతి కూడా ఉంటుంది, ఆషాఢ శ్రావణాల్లో వస్తుంది. Thank you.